విజయనగరం జిల్లా గర్విడిలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ సీదిరి అప్పలరాజు పర్యటించారు. గర్విడి పశు వైద్య కళాశాలలో పశు వైద్య చికిత్స భవనం, పశుగణ క్షేత్ర భవనాలు, విద్యార్థుల వసతి గృహ భవనాలను వారు ప్రారంభించారు. అనంతరం కొండలక్ష్మీపురం గ్రామంలో సచివాలయ భవనాన్ని ప్రారంభించి గ్రామ సభలో పాల్గొన్నారు. గ్రామ సభలో గ్రామస్తుల సమస్యలు విని త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులకు సూచించారు. దిశ యాప్ వలన కలిగే ఉపయోగాలను వివరించి దాని పనితీరును స్వయంగా కాల్ చేసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, ఎంపీ బెల్లని చంద్రశేఖర్, ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వి పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూస్తారు ఎంత ఆయన ధర పెరిగిపోయిందో, పెట్రోల్ ధర ఎంత పెరిగిందో, ఇదంత పెరిగిందో, ఇవన్నీ ఎంత పెరిగిందో, అయినప్పటికీ కూడా 100 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ మీకు అందరికి ఇవన్నీ ఇస్తూ వీటితో పాటు అవి ఇస్తూ చేస్తున్నాం. వాటి కూడా మీకు ఇబ్బంది లేని రకంగా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఏది మీకు ఇబ్బంది వస్తే మాకు ఇబ్బంది వచ్చినట్టే, మీకు ఇబ్బంది వస్తే మాకు ఇబ్బంది వచ్చినట్టే, అంతేగాని మీ ఇబ్బంది వేరు మా ఇబ్బంది వేరు కాదు. సో కాబట్టి ఇది కార్యక్రమం. దాంతోపాటు గ్రామాల్లో కావాల్సిన రోడ్లు కానీ కడుగుతూ ఎన్ఆర్సీ పనులు కానీ మరి వీటికి అన్నిటి కూడా జరుగుతాయి. ఇంకా మళ్ళీ కొద్ది రోజుల్లో ఇంకా మా రైతు భరోసా అయిపోయిన తర్వాత అలాగే మన ఇది ఈ భూముల సంబంధం చేతులెత్తండి. ఇప్పుడు కొండ ఇప్పుడు ఈ పోడు భూముల సంబంధం పట్టాలు కావాల్సిన చేతులెత్తండి. ఎవరైతే దరఖాస్తు చేద్దాం, కూర్చోండి, మీ దగ్గర కూర్చోండి, కూర్చోండి, మీరు కూర్చోండి. అది మా నాయకులు ఏంటంటే ఒకటి నెత్తాడు అందరికి. లేదండి, ఎప్పుడు వచ్చినా దాని సమస్యలు అడుగుతున్నారు సార్. అది మెయిన్ సమస్య అందరికి కూడా ఉన్నారు. ఎస్ఐ కొండలు వెళ్తారే పట్టు ప్రతిరోజు కాగితాలు పట్టుకొని ఒక క్లర్క్ మాదిరి తిరుగుతారా ఉంటారా, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమిటి గారు ఈ కాగితాలు పట్టుకొని మీరు అటు ఇటు తిరగడం ఏంటి అంటే, మన ముఖ్యమంత్రి గారి పేరు రావాలంటే మన అందరం కూడా ఇదే మాదిరి పనిచేయాలి సార్ అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు నాకు ఎప్పుడు తెలుస్తున్నాను.